అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేశారని మీరు చెప్పినట్టు ఆయన నుంచి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. ఆయన నుంచి భారీ లెక్కలో ఆయన నుంచి ఒక కండను ఎక్స్పెక్ట్ చేసి కండను చేశాడు అంతవరకే. లక్ష్మీ భారత్ చేయకపోవడం ఆవిడ తెలివి తక్కువతను లేదా ఆవిడకి అంటే ఆవిడ ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ఎందుకు రిస్క్ అనుకున్నారేమో. భార్య అవును కానీ ఆవిడ స్పందించాలి ఖచ్చితంగా కదా. ఆవిడ అన్నారంటే ఓ లెక్క ఉంది పోని. ఇప్పుడు ఆయన పేరేంటి యార్లగడ్డ రాజీనామా చేశారు కూడా చేసి ఉండటం లేకపోతే కనుక తప్పని చెప్పి కనీసం వల్లభనేని వంశీలాగా మాట్లాడినా బాగుండేది సంస్కారయుతంగా ఉండేది ఆవిడ జాతకాల. జూనియర్ ఎన్టీఆర్ ఏం చెయ్యాలి బేసిక్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా తెలుగుదేశంలో ఉన్న కార్యకర్తలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా. ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారు ఒక మీటింగ్ పెడుతుంటే అక్కడికి ఎవరైతే వచ్చి జూనియర్ ఎన్టీఆర్ రావాలనో బోర్డులు పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి తిరుపతిలోనే కుప్పంలోనే. అది ఎవరంటే ఏమీ చెప్పరు అంటే ఒక వర్గం ఉందనుకోవాలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎన్టీఆర్ వాళ్ళెవరు దీంట్లో వచ్చేసి రోడ్డు మీద కూర్చోవాలని ఎక్స్పెక్ట్ చేయరు. వాళ్ళు తెలుగుదేశం పగ్గాలు తీసుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ గురించి అనుకుంటున్నారు. తెలుగుదేశంలోకి రావాలనో లేదంటే టీడీపీకి సపోర్ట్ చేయాలనో పగ్గాలు తీసుకోవాలనో కోరుకుంటున్నారు తప్పించి సపోర్ట్ కూడా కాదు. తెలుగుదేశం నాయకత్వం అతనికి ఇవ్వాలని కోరుకుంటున్నారు వాళ్ళు. అంతేగాని దీంట్లో కార్యకర్తగా తిరుగుతూ ఉన్నాను అనుకోవట్లేదు వాళ్ళు ఆ జెండాలు పట్టుకునేటువంటి. రెండోది వాళ్ళు ఎట్లాంటి వాటిట్లో వచ్చేసి రోడ్డు మీద కూర్చోని అనుకోవట్లేదు. ఎక్కడో ఎందుకు చంద్రబాబు గారు ఏమైనా నిరాధ్యక్ష కూర్చున్నారా లోకేష్ గారు ఏమైనా నిరాధ్యక్ష కూర్చున్నారా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా నిరాధ్యక్ష కూర్చున్నారా ఏమన్నారు మేము వస్తే పర్వ ప్రభుత్వం మార్చుకుంటాం అన్నారు. దట్స్ ఇట్. మిగతా దీలోపు ధర్నా చేస్తారు కాసేపు ఆవిడ చేస్తారు అంతే. అదేమన్నా ఆకాశంలో చూడబడిపోయేదా శాశ్వతంగా ఉండిపోయేది కాదుగా. పేర్లు మార్చుకోవడం అంటే వాళ్ళు జగన్ మార్చాడు అనుకోండి ఇందులో చిన్న లాజిక్ ఉంది. మీరు జగన్ వేసిన ట్రాప్ ఒక పాయింట్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు రేపు కోర్టుకు వెళ్ళి పేర్లు మార్చకూడదు అన్నారు అనుకోండి రేపు పొద్దునుంచి రాజశేఖర రెడ్డి పేరు లేదు దేనికి మార్చకూడదుగా. అదే కదా ఇప్పుడు జగన్ అన్న పథకాలు వైఎస్ఆర్ పథకాలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు పెట్టాడు ఈయన నవరత్నాలు ఇట్లాంటివన్నీ వైఎస్ఆర్ కానుక ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ రేపు చంద్రబాబు పవర్ లోకి వచ్చారనుకుందాం వచ్చినప్పుడు ఏం చేయాలి అప్పుడు పథకం పేరు మార్చకూడదు ఇప్పుడు ఇచ్చేస్తే మీరు చెప్పినట్టే అట్లా కొన్నిటికి అనేక బిల్డింగులకు పెట్టారు అనేక వాటికి పెట్టారు మార్చకూడదుగా రేపు పొద్దున. అందుకోసం చేసిన ఎత్తుగడ ఇప్పుడు వీళ్ళు రేపు కోర్టుకు వెళ్ళి ఎన్టీ రామారావు పేరు ఇట్లా తీసేశారు అంటే ఇప్పుడున్న పేర్లకు మార్చొద్దు. పథకాలను స్మారక భవనాలను ఒకే రకంగా చూస్తారా ఏదైనా ఏమి దేనికి దీనికి పథకాలంటే వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు